శాసనసభ ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలు మూడు ప్రధాన పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అధికారాన్ని సూచించడంతో ఆ పార్టీ ఫుల్ జోష్లో కనిపిస్తుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ కాదని అసలు ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. మరోవైపు 20 సీట్లు గెలుస్తామని హంగు వస్తే తామే కింగ్ అని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో మరికొన్ని గంటల్లో జరగనున్న ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు తెలంగాణ ఫలితాలపై ప్రధాన సర్వే సంస్థలు ఎలాంటి అంచనాలు వేశాయన్నది తెలుసుకుందాం. ముందుగా ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా విడుదల చేసిన సర్వే ఫలితాలు చూద్దాం. ఇండియా టుడే సర్వే సంస్థ తన ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్ కే పట్టం కట్టింది. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. అయితే కాంగ్రెస్ కు 63 నుంచి 73 సీట్లు రావచ్చని తెలిపింది. ఇక బీఆర్ఎస్ కు 34 నుంచి 44 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇక ఇండియా టీవీ సీఎన్ నెక్స్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలోను కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని తెలిపింది. ఈ సంస్థ ఇచ్చిన లెక్కల ప్రకారం బీఆర్ఎస్ 31 నుంచి 47 స్థానాల్లో అలాగే కాంగ్రెస్ 63 నుంచి 79 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇక బీజేపీ విషయానికి వస్తే కేవలం 2 నుంచి 4 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు ఇండియా టీవీ వెల్లడించింది. ఎంఐఎం 5 నుంచి 7 సీట్లలో పాగా వేయనున్నట్లు తెలిపింది. ఇక రిపబ్లిక్ టీవీ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ కొంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏ పార్టీకి ఫుల్ మెజారిటీ రాదని హంగు వచ్చే అవకాశం ఉందని రిపబ్లిక్ టీవీ తెలిపింది. బీఆర్ఎస్ 46 నుంచి 56, కాంగ్రెస్ 58 నుంచి 48 సీట్లు, అలాగే బీజేపీ విషయానికి వస్తే 4 నుంచి 9 స్థానాలు, ఎంఐఎం 5 నుంచి 7 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నట్లు రిపబ్లిక్ టీవీ అంచనా వేసింది.
టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ అధికారానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని అంచనా వేస్తుంది. ఇక ఈ సంస్థ నిర్మించిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ 37 నుంచి 45 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ 60 నుంచి 70 సీట్లలో గెలుపొందుతుందని, ఇక బీజేపీ 6 నుంచి 8 సీట్లు సాధిస్తుందని, ఇతరులు 6 నుంచి 12 స్థానాలు సాధిస్తారని ఈ సంస్థ అంచనా వేసింది. ఇక ఏబిపిసి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ లోనూ కాంగ్రెస్ హవా కనిపించింది. కాంగ్రెస్ కు 49 నుంచి 65 సీట్లు వస్తాయని తెలిపింది. బీఆర్ఎస్ కు 38 నుంచి 54 సీట్లు రానున్నట్లు అంచనా వేసింది. ఇక బీజేపీ విషయానికి వస్తే 5 నుంచి 13, ఇతరులు 5 నుంచి 9 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.